Good morning students. Today I am going to explain sale of asset under diminishing balance method. The first question is, a machinery purchased for rupees 65,000 on 1/1/2009 and paid rupees 5,000 for installation charges. So manam purchase chesina 65,000 plus 5,000 add cheyali, cost of asset ostundi. Provide depreciation at the rate of 10% per annum on diminishing balance method. So taggutunna nelu paddhati prakaram samvatsaraniki 10% chopana తరుగుదలను ఏర్పాటు చేయాలి. ద మిషన్ వాజ్ సోల్డ్ ఆన్ 30/6/2011 ఫర్ రూపీస్ 52,000. 36/2011 యంత్రాన్ని 52,000 రూపాయలకు అమ్మటమైంది. ప్రిపేర్ మెషినరీ అకౌంట్, యంత్రం ఖాతాని తయారు చేయాలి. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ మెషినరీ అకౌంట్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ తీసుకోవాలి, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్. డేట్ పర్టికులర్స్ అమౌంట్ కాలం డెబిట్, సేమ్ కాలమ్స్ మళ్ళీ క్రెడిట్ సైడ్ కూడా. పర్చేజ్ చేసిన డేట్ని డెబిట్ లో తీసుకొని టూ క్యాష్ అకౌంట్ కాస్ట్ ఆఫ్ అసెట్ తీసుకోవాలి. సో 1/1/2009 పర్చేజ్ చేసాం, టూ క్యాష్ అకౌంట్ కాస్ట్ ఆఫ్ అసెట్ 70,000 తీసుకున్నాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఇయర్ ఎండింగ్ డేట్ 31/12/2009, బై డిప్రేషన్ అకౌంట్ 7,000. సో డెబిట్ సైడ్ ఉన్న 70,000 కాస్ట్ ఆఫ్ అసెట్ మీద 10%, ఫుల్ ఇయర్ అప్లై అయింది కాబట్టి 10/100 చేసాం. ఒకవేళ మంత్స్ ఉన్నట్లయితే కనుక 70,000 ఇంటూ 10/100 ఇంటూ మంత్స్ బై 12 చేయాలి. ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్ డివైడెడ్ బై 12 కూడా చేయాలి, 10/100 చేయాలి అండ్ మంత్స్ కూడా అప్లై చేయాలి. సో ఇక్కడ మనకి మంత్స్ లేదు కాబట్టి ఫుల్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి జస్ట్ 10/100 తీసుకున్నాం, 7,000 డిప్రెషన్ వచ్చింది. సో డెబిట్ సైడ్ హైయెస్ట్ 70,000 టోటల్ తీసుకున్నాం, టూ సైడ్స్ 70,000. దాంట్లో నుంచి క్రెడిట్లో ఉన్న 7,000 మైనస్ చేస్తే 63,000. 31/12/2009 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 63,000. ఇది నెక్స్ట్ ఇయర్కి బ్రాడ్ డౌన్ 1/1/2010 టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 63,000. మనకి డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కాబట్టి ఎవ్రీ ఇయర్ డెబిట్ సైడ్ ఉన్న బ్రాడ్ డౌన్ మీద డిప్రేషన్ చేయాలి, డెబిట్ సైడ్ ఉన్న తెచ్చిన నిల్వ మీద తరుగుదలను ఏర్పాటు చేసుకోవాలి. క్రెడిట్ సైడ్ ఇయర్ ఎండింగ్ 31/12/2010 బై డిప్రేషన్ అకౌంట్ 6,300 ఎలా వచ్చింది మనకి బ్రాకెట్ లో మెన్షన్ చేసాం చూడండి, 63,000 డెబిట్ సైడ్ ఉన్న బ్రాడ్ డౌన్ వాల్యూ 63,000 ఇంటూ 10/100. సో డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కాబట్టి తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారం చేసేటప్పుడు డెబిట్ లో ఉన్న తెచ్చిన నిల్వ మీద చేయాలి. ఫస్ట్ ఇయర్ అయితేనేమో కాస్ట్ ఆఫ్ అసెట్ టూ క్యాష్ అని ఉంటుంది, దాని మీద చేయాలి. సెకండ్ ఇయర్ నుంచి డెబిట్ లో ఉన్న బ్రాడ్ డౌన్ మీద చేయాలన్నమాట. 63,000 ఇంటూ 10/100 చేస్తే మనకి 6,300 డిప్రెషన్ వచ్చింది. సో డెబిట్ సైడ్ హైయెస్ట్ ఉంది 63,000, టూ సైడ్స్ టోటల్ చేసుకున్నాం 63,000. దాంట్లో నుంచి క్రెడిట్ లో ఉన్న డిప్రెషన్ 6,300 మైనస్ చేసాము, చేస్తే మనకి 31/12/2010 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 56,700. నెక్స్ట్ 1/1/2011 టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1/1/2011 టూ తెచ్చిన 56,700 తీసుకున్నాం, 56,700. మనకి ఇది సేల్ ఆఫ్ ఇయర్, సేల్ ఆఫ్ ఇయర్ లో సేల్ చేసిన డేట్ నే డిప్రెషన్ డేట్ గా తీసుకోవాలి. సో మనకి 30/6/2011 ద మిషన్ వాజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 52,000 అని ఉంది. సో 30/6/2011 తీసుకున్నాం. డెబిట్ లో ఉన్న బ్రాడ్ డౌన్ డేట్ నుంచి 1/1/2011 నుంచి క్రెడిట్ లో ఉన్న సేల్ చేసిన డేట్ నే డిప్రెషన్ గా తీసుకున్నాం. సో ఆ డేట్ వరకు 6 మంత్స్ కంప్లీట్ అయింది కాబట్టి బ్రాకెట్ లో డెబిట్ సైడ్ ఉన్న బ్రాడ్ డౌన్ వాల్యూ 56,700 ఇంటూ 10/100 ఇంటూ ఫుల్లీ రావాల 6 మంత్సే కాబట్టి ఇంటూ 6/12 కూడా చేసాం, చేస్తే మనకి 2,835 మనకి డిప్రెషన్ వచ్చింది. మళ్ళా సేల్ డేట్ క్రెడిట్ సైడ్ తీసుకొని బై క్యాష్ అకౌంట్ సేల్ అమౌంట్ క్వశ్చన్ లో ఇచ్చాడు, అది 52,000 రాసుకున్నాము. నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీ లెవెల్లో మనకి సింగిల్ అసెట్ సేల్ ఉంటుంది, డబుల్ అసెట్స్ ఇచ్చి రెండు అసెట్స్ ఇచ్చి ఒక అసెట్ ని సేల్ చేయటం ఇంకొక అసెట్ కంటిన్యూషన్ చేయటం ఇలా ఉండదు, ఒక అసెట్టే అండ్ సేల్. సో మనకి సింగిల్ అసెట్ ఇచ్చి సేల్ చేస్తే అకౌంట్ ను క్లోజ్ చేయటం చాలా ఈజీ. సో మనకి సేల్ చేసిన ఇయర్ లో 3 పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్, సేల్ చేసిన డేట్ క్రెడిట్ సైడ్ తీసుకొని డిప్రెషన్ అప్లై చేయాలి. సెకండ్ పాయింట్, సేల్ చేసిన డేట్ క్రెడిట్ సైడ్ తీసుకొని బై క్యాష్ అకౌంట్ సేల్ అమౌంట్ రాయాలి. అండ్ థర్డ్ పాయింట్, ఎటు తక్కువ ఉంటే అటువైపు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాయాలి. సో డిప్రెషన్, సేల్ అమౌంట్ రాసిన తర్వాత ఈ రెండు క్రెడిట్ సైడ్ రాసిన తర్వాత చూడాలి డెబిట్ అమౌంట్ ఎక్కువ ఉందా క్రెడిట్ అమౌంట్ ఎక్కువ ఉందా. సో ఎటు తక్కువ ఉంటే అటువైపు, ఎటు లెస్ అమౌంట్ ఉంటే అటువైపు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాసుకోవాలి. సో క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది మనకి, డెబిట్ లో 56,700 ఉంది, క్రెడిట్ లో రెండు ఐటమ్స్ కలిపి చూడాలి 54,835. క్రెడిట్ లో తక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ పిఎన్ఎల్ అకౌంట్ రాయాలి. ఫస్ట్ మనం టోటల్ చేద్దాం, హైయెస్ట్ టోటల్ చేయాలి. లెడ్జర్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ హైయెస్ట్ ఉంటే డెబిట్ అమౌంట్ టూ సైడ్స్ టోటల్ చేయాలి, క్రెడిట్ ఎక్కువ ఉంటే క్రెడిట్ అమౌంట్ ని టూ సైడ్ టోటల్ చేయాలి. సో టోటల్ అంటే హైయెస్ట్ ఉన్న అమౌంట్ టోటల్, డెబిట్ లో హైయెస్ట్ ఉంది కాబట్టి డెబిట్ లో ఉన్న అమౌంట్ 56,700 టూ సైడ్స్ టోటల్ చేసాం. దాంట్లో నుంచి క్రెడిట్ లో ఉన్న రెండు ఐటమ్స్ కలిపి మైనస్ చేయాలి, 54,835 మైనస్ చేస్తే
సేల్ చేసిన డేటే తీసుకోవాలి. బై 30/6/2011 బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 1865 లాస్. సో క్రెడిట్ సైడ్ పిఎన్ఎల్ అకౌంట్ ఉంటే లాస్ అని. సో కంప్లీట్గా మెషినరీ అకౌంట్ క్లోజ్ చేయటమే. దిస్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ మెషినరీ అకౌంట్ సేల్ ఆఫ్ అసెట్ అండ్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. ఆన్ 31/7/2011 ఏ ట్రేడర్ పర్చేజ్, ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 3 అనబడింది, అది క్వశ్చన్ నెంబర్ 2గా తీసుకోండి. ఆన్ 1/7/2010 ఏ ట్రేడర్ పర్చేజ్ ఏ ఫర్నిచర్ ఫర్ ₹45,000 అండ్ పెయిడ్ ₹5,000 ఫర్ ఎరెక్షన్ చార్జెస్, ఛార్జ్ డిప్రేషన్ ఎట్ ది రేట్ ఆఫ్ 10% పర్ యానం ఆన్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్న, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్న, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అన్న ఒకటే మీనింగ్. ఫస్ట్ ఇయర్ మాత్రం కాస్ట్ ఆఫ్ అసెట్ మెచ్చాలి, సెకండ్ ఇయర్ నుంచి బ్రాడ్ డెబిట్ సైడ్ ఉన్న బ్రాడ్ డౌన్ వాల్యూ మెచ్చాలి. సో తగ్గుతున్న నిల్వల పద్ధతి అని చెప్పిన, క్రమక్షీణ నిల్వల పద్ధతి అని చెప్పిన, ఫస్ట్ ఇయర్ మాత్రం ఖరీదు మెచ్చేయాలి, ఇక సెకండ్ ఇయర్ నుంచి ఎన్ని సంవత్సరాలు చేసినా డెబిట్ సైడ్ ఉన్న తెచ్చిన నిల్వ మీద చేయాలి. నెక్స్ట్ ద ఫర్నిచర్ వాజ్ సోల్డ్ ఫర్ ₹39,750 ఆన్ 30/9/2012 ఎజ్యూమింగ్ ద బుక్స్ ఆర్ క్లోజ్ ఆన్ మార్చ్ 31st. ఇక్కడ క్లారిటీగా ఉంది, ద బుక్స్ ఆర్ క్లోజ్ ఆన్ మార్చ్ 31st. సో క్రెడిట్ సైడ్ డిప్రెషన్ డేట్ 31st మార్చ్ తీసుకోవాలి, కానీ సేల్ ఆఫ్ ఇయర్ లో మాత్రం సేల్ చేసిన డేట్ని తీసుకోవాలి. సేల్ చేయకుండా ఉన్న రిమైనింగ్ ఇయర్స్, యూజ్ చేసుకునే రిమైనింగ్ ఇయర్స్ లో మాత్రం మార్చ్ 31st తీసుకోవాలి, సేల్ చేసిన ఇయర్ లో మాత్రం సేల్ చేసిన డేట్ని డిప్రెషన్ గా తీసుకోవాలి. సో ప్రిపేర్ ఫర్నిచర్ అకౌంట్. ఆన్సర్ చూద్దాం. ఫర్నిచర్ అకౌంట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ టు రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ తీసుకోవాలి, డే టు పర్టికులర్స్ అమౌంట్ కాలం డెబిట్ సైడ్ సేమ్ కాలమ్స్, క్రెడిట్ సైడ్ పర్చేజ్ చేసిన డేట్ డెబిట్ తీసుకోవాలి. 1/7/2010 టు క్యాష్ అకౌంట్ 50,000, క్రెడిట్ సైడ్ మనం 2010 లో మార్చ్ కంప్లీట్ అయిన తర్వాత జూలైలో పర్చేజ్ చేసాం. సో 2010 లో ఇంకా మార్చ్ లేదు. సో మనం డిప్రెషన్ ఎవ్రీ ఇయర్ ద బుక్స్ ఆర్ క్లోజ్ అండ్ మార్చ్ 31st ఇచ్చేట్టుగా 2010 లో మళ్ళీ బ్యాక్ డేట్ వేసుకొని 31st మార్చ్ డిప్రెషన్ క్రెడిట్ సైడ్ రాయడానికి అవకాశం లేదు. సో 2011 తీసుకోవాలి, క్రెడిట్ సైడ్ 31/3/2011 బై డిప్రెషన్ అకౌంట్. డెబిట్ సైడ్ ఉన్న పర్చేజ్ డేట్ నుంచి క్రెడిట్ సైడ్ ఉన్న 31st మార్చ్ డేట్ 2011 వరకు డేట్ వరకు డిప్రెషన్ రాసిన డేట్ వరకు, సో మనకి 9 మంత్స్ అయింది కాబట్టి క్రెడిట్ సైడ్ బై డిప్రెషన్ కి బ్రాకెట్ లో డెబిట్ లో ఉన్న కాస్ట్ ఆఫ్ అసెట్ 50,000 × 10/100 చేస్తే పర్ ఇయర్కి వస్తుంది. కానీ ఇక్కడ ఇయర్ అవ్వలేదు కాబట్టి 9 మంత్స్ ఉంది కాబట్టి ×9/12 కూడా చేసాం. సో 3,750 డిప్రెషన్ వచ్చింది. ఓవరాల్ గా డెబిట్ సైడ్ హైయెస్ట్ ఉంది, డెబిట్ లో అమౌంట్ టూ సైడ్స్ టోటల్ తీసుకున్నాం 50,000. క్రెడిట్ సైడ్ ఉన్న 9 మంత్స్ డిప్రెషన్ 3,750 మైనస్ చేసుకుంటే క్రెడిట్ సైడ్ 31/3/2011 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 46,250 వచ్చింది. అది నెక్స్ట్ ఇయర్ కి క్యారీ డౌన్ లో ఉన్న డేట్ కి 1 డే యాడ్ చేస్తే బ్రాడ్ డౌన్ డేట్ వస్తుంది, 31st మార్చ్ కి 1 డే యాడ్ చేస్తే April 1st వస్తుంది, కానీ ఇయర్ చేంజ్ అవుతుంది. సో డెబిట్ సైడ్ డేట్ 1/4/2011 టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 46,250. మళ్ళీ క్రెడిట్ సైడ్ 2012/31st మార్చ్ డిప్రెషన్ రాసుకోవాలి, 31/3/2012 బై డిప్రెషన్ అకౌంట్. మనం చేసేది డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, తగ్గుతున్న నిల్వల పద్ధతి, క్రమక్షీణ నిల్వల పద్ధతి ప్రకారం కాబట్టి డెబిట్ సైడ్ ఉన్న బ్రాడ్ డౌన్ వాల్యూ మెచ్చేయాలి. 46,250 × 10/100 చేస్తే 4,625 వస్తుంది. ఓవరాల్ గా డెబిట్ సైడ్ వేస్తుంది, ఆ అమౌంట్ టూ సైడ్స్ టోటల్ చేసుకున్నాం 46,250. దాంట్లో నుంచి క్రెడిట్ సైడ్ ఉన్న సెకండ్ డిప్రెషన్ 4,625 మైనస్ చేసాం, 41,625 క్యారీ డౌన్ వచ్చింది. ఈ క్యారీ డౌన్ ఉన్న మార్చ్ 31st కు 1 డే యాడ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ బ్రాడ్ డౌన్ డేట్ వస్తుంది. డెబిట్ సైడ్ 1/4/2012 టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 41,625. ఇది సేల్ ఆఫ్ ఇయర్. యాక్చువల్ గా మనం ఈ ఇయర్ లో కనుక సేల్ చేసి ఉండకపోతే, మనం మెషిన ఫర్నిచర్ ని సేల్ చేసి ఉండకపోతే డిప్రెషన్ డేట్ ఎప్పుడు వేసి వెళ్ళాం, 31/3/2013 తీసుకునే వాళ్ళం. కానీ 31/3/2013 ఆ డేట్ రాకముందే బిఫోరే సేల్ చేసాం కాబట్టి సేల్ చేసిన డేట్ ని డిప్రెషన్ గా తీసుకోవాలి. సేల్ చేసిన డేట్ 30/9/2012 బై డిప్రెషన్ అకౌంట్. సో డెబిట్ సైడ్ ఉన్న బ్రాడ్ డౌన్ డేట్ తెచ్చిన నెల 1/4/2012 నుంచి క్రెడిట్ సైడ్ ఉన్న 30/9/2012 వరకు ఎన్ని మంత్స్ కంప్లీట్ అయిందో చూడాలి. April 1st ఉంది డెబిట్ సైడ్, సో ఏప్రిల్ కూడా కౌంటింగ్ చేయాలి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్, 9 అంటే సెప్టెంబర్, సో 6 మంత్స్ కంప్లీట్ అయింది కాబట్టి బై డిప్రెషన్ కి బ్రాకెట్ లో డెబిట్ లో ఉన్న బ్రాడ్ డౌన్ వాల్యూ తీసుకొని తెచ్చిన నిల్వ 41,625 తీసుకొని ×10/100 చేస్తే ఫుల్ ఇయర్కి వస్తుంది. కానీ మనకి ఫుల్ ఇయర్ అవ్వాలా, 6 మంత్సే కట్టి ×6/12 కూడా చేసుకున్నాం, 2081 వచ్చింది మనకి. ఇది డిప్రెషన్, సేల్ చేసిన డేటే డిప్రెషన్ డేట్ గా తీసుకోవాలి సేల్ ఆఫ్ ఇయర్ లో. నెక్స్ట్ మళ్ళీ సేల్ చేసిన డేటే క్రెడిట్ సైడ్ బై క్యాష్ అకౌంట్ సేల్ అమౌంట్ తీసుకోవాలి. ఈ రెండు రాసిన తర్వాత ఇక థర్డ్ పాయింట్ ఒకటే ఉంటుంది మనకి ఇంటర్ లెవెల్లో, ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేసే. ఫర్నిచర్ సేల్ చేసాం కాబట్టి లాస్ అయినా రావచ్చు లేదా ప్రాఫిట్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సింపుల్ అని చెప్పాం, 3 పాయింట్స్ ఏ ఉంటాయి. సేల్ చేసిన ఇయర్లో సేల్ చేసిన డేట్ క్రెడిట్ సైడ్ తీసుకొని డిప్రెషన్, సేల్ చేసిన డేట్ క్రెడిట్ సైడ్ తీసుకొని బై క్యాష్ సేల్ అమౌంట్, ఇక థర్డ్ పాయింట్ ప్రాఫిట్ ఆర్ లాస్ రాసుకోండి. ఎటు తక్కువ ఉంటే అటువైపు రాయాలి. సో క్రెడిట్ సైడ్ మనకి ఎక్కువ ఉంది,
42,000 దాకా వచ్చింది. సో 41,831 వచ్చింది. క్రెడిట్ సైడ్ ఎక్కువ వచ్చింది కాబట్టి క్రెడిట్ అమౌంట్ని టోటల్గా తీసుకోవాలి, క్రెడిట్ సైడ్ ఉన్న అమౌంట్ని. సో 42,831 క్రెడిట్ సైడ్ అమౌంట్ టోటల్ చేశాం. డెబిట్లో తక్కువ ఉంది ఈ సమ్లో. సో డెబిట్లో సేల్ చేసిన డేటే తీసుకోవాలి. 30th 9 2012 టూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. 41,831 నుంచి డెబిట్లో ఉన్న బ్రాడ్ డౌన్ తెచ్చి నేను 41,625 మైనస్ చేస్తే 206 రూపీస్ వచ్చింది. సో డెబిట్ సైడ్ పిఎన్ఎల్ అకౌంట్ రాస్తే మీనింగ్ ప్రాఫిట్ అని. సో ఇక్కడ మనం ఫర్నిచర్ సేల్ చేయడం ద్వారా 206 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఫర్నిచర్ అకౌంట్ క్లోజ్. దిస్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫర్నిచర్ అకౌంట్ అండర్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ సేల్ ఆఫ్ అసెట్. థ్యాంక్ యూ.